జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. భౌతిక సంపదలు ఏవైనా వాడిన కొద్దీ ఖర్చు అయిపోతాయి. ఎంతటి నిధి అయినా ఖర్చు పెడుతూ ఉంటే కొంతకాలానికి తిరిగి ఖాళీ అవుతుంది. కానీ జ్ఞాన సంపద అటువంటిది కాదు. దీపంలాగా వెలుగు పంచటమే తప్ప తరగటం అంటూ ఉండదు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించినంత మాత్రాన మొదటి దీపం కాంతి తగ్గదు. తనకు తెలిసిన విద్యని జ్ఞానాన్ని పంచితే ఇతరులకు అవి అందుతాయే తప్ప పంచిన వారికి జ్ఞానం తగ్గదు. ఇంకొక విశేషం ఏమిటంటే జ్ఞానం పంచితే ఇంకా పెరుగుతుంది. సాధన చేసిన కొద్దీ మరింత మధురంగా పలికే గాయకుని కంఠంలాగా, నీరు తోడిన కొద్దీ ఇంకా తీయని నీరు ఊరే మంచినీటి బావిలాగా, ఇతరులకు ఎన్నిసార్లు బోధిస్తే అన్నిసార్లు తాను ఎంతో శ్రద్ధగా చదివినట్లే, మరెన్నో మార్లు మననం చేసినట్లే ఇంకా మరిచిపోవటం అంటూ ఉండదు. కొన్నిసార్లు తనకు తెలిసిన దానిని ఎదుటివారికి అర్థం అయ్యేట్లు చెప్పే ప్రయత్నంలో అంతకుముందు తనకు తెలియని అర్థాలు కూడా గోచరిస్తాయి. సద్బుద్ధితో చెబుతున్న ప్రతిసారి చెప్పే వ్యక్తి విద్యార్థి అయి ఎంతో కొంత నేర్చుకుంటాడు. కనుక తనకున్న జ్ఞానాన్ని పంచటం వల్ల మేలే జరుగుతుంది తప్ప మనం నేర్చిన విద్య ఇతరులకు పంచినట్లయితే మనకు విద్య నేర్పిన గురువు రుణం తీర్చుకున్నట్లు కూడా అవుతుంది. మన గురువు దైవం అయిన ఆ బాబా బోధించిన హితోక్తులు ఆచరించి చూపిన ఆదర్శాలు మనం ఆచరించి 10 మందికి బోధించుదాము. మనము బాబా అనుగ్రహానికి పాత్రులము అవుదాము.